మరియం సూర్ నంబర్ పంతొమ్మిది ఆయన నంబర్ ఎనభై ఎనిమిది నుండి తొంభై రెండును మనం పరిశీలిస్తే బిస్మిల్లా రహమాన్ రహీం వఖాలు తహద రహమాన్ వలద లఖద్ జీతున్ షై ఇద్ద తకాదు సమావాతు యత ఫత్ నమిను వతన్ షక్కుల్ అరదు వత జిబాలు హద్దా అన్ దౌలి రహమాని వలద వమా ఎంబగిలి రహమాని అయ్యత్ తహిద వలద కరుణామయుడైనటువంటి అల్లా ఎవరినో కుమారుడుగా చేసుకున్నాడని వారు అంటారు ఎంత ఘోరమైన అబద్ధాన్ని వారు కల్పించి తీసుకొచ్చారు కరుణామయుడైనటువంటి అల్లా సంతానం కలిగి ఉన్నాడు అని వారు చేసే వాదం కారణంగా త్వరలోనే ఆకాశం పగిలిపోతుందేమో భూమి బ్రద్దలైపోతుందేమో పర్వతాలు పడిపోతాయేమో కరుణామయుడైనటువంటి అల్లా ఎవరినో కుమారునిగా చేసుకోవడం అల్లా ఔనత్యానికి గౌరవానికి తగినవి కాదు అల్లాకు కుమారులు కుమార్తెలు తల్లి తండ్రి ఎవ్వరూ లేరని మనకు ఇస్లాం ధర్మం తెలియస్తుంది